ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి అవకాశాలు లభించాలి అంటే మనం రోజు ఉపయోగించేటువంటి మొబైల్ ఫోన్ని ఎక్కడ ఉంచడం ద్వారా ఎక్కడ ఛార్జింగ్ చేయడం ద్వారా మనకి అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా మొబైల్ ఫోన్ ఉంచేటువంటి కొన్ని ప్రదేశాల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టా టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా చాలామందికి అన్వాంటెడ్ కాల్స్ కావచ్చు లేదంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇతను ఎందుకురా నాకు పదే పదే ఫోన్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తులు విసికించడం కోసం కావచ్చు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు అటువంటి వారి యొక్క మొబైల్ ఫోన్లో డైలర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం మొబైల్ ఫోన్లో ఉండేటువంటి డైలర్ అని చెప్పేసి అంటాము ఈ డైలర్ ఎక్కడ ఉండడం వల్ల మనకి ఈ సమస్య వస్తుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొబైల్ ఫోన్లో టాప్ లెఫ్ట్ కార్ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ మీకు ఈ ప్రదేశంలో డైలర్ యొక్క సింబల్ ఇక్కడ మీరు మొబైల్ ఫోన్లో ఉంచుకోవటం వల్ల అనవసరమైనటువంటి కాల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫోన్ చేస్తే కొంతమంది భయపడిపోతుంటారు ఇతనెందుకు ఫోన్ చేశాడు అనేటువంటి విషయానికి సంబంధించి కాబట్టి మీ మొబైల్ ఫోన్లో ఎందుకు ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీల ప్రకారం అబ్జర్వ్ చేస్తే మనకి మొబైల్ ఫోన్ యొక్క టాప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఉత్తరంగా పరిగణించడం జరుగుతుంది బాటమ్ ఏదైతే ఉంటుందో దక్షిణంగా పరిగణించడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ బాటమ్ లెఫ్ట్లో క్రింద వైపు ఎడమవైపుగా ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ డైలర్ ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ ఉండడం వల్ల మనకి డిగ్రీల ప్రకారం చూసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో ఈ డైలర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కంప్లీట్గా వేస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లేస్లో రావడము వల్ల అనవసరమైనటువంటి కాల్స్ రావడము ఉపయోగం లేనటువంటి కాల్స్ రావడము వద్ద దాకా విసిగిచ్చేటువంటి కాల్స్ రావడము ఇటువంటి సమస్యలన్నీ కూడాను ఈ డైలర్ ఇక్కడ ఉండడం వల్ల జరుగుతుంది ఇది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసినటువంటి విషయం కూడాను చాలామందికి మీరెవరైనా సరే ఈ పరిస్థితిని మ్యాచ్ చేసుకోండి ఈ పాయింట్ని మ్యాచ్ చేసుకోండి ఎవరికైనా మీ యొక్క మొబైల్ ఫోన్లో డైలర్ ఇక్కడ ఉన్నట్లయితే ఈ డైలర్ యొక్క ప్లేస్ ఇక్కడ నుంచి దక్షిణం మధ్య భాగంలో కావచ్చు తూర్పు మధ్య భాగంలో కావచ్చు ఇక్కడికి మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉత్తరం మధ్య భాగంలో ఇక్కడ టాప్లోకి మార్చుకోవడం వల్ల కూడాను మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్న టిప్పే అయినప్పటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి తర్వాత చాలామంది మొబైల్ ఫోన్స్ని పాలుగొడుతుంటారు అది ఫ్రస్ట్రేషన్ వల్ల కావచ్చు వారికి ఉన్నటువంటి మానసిక పరిస్థితి వల్ల కావచ్చు జాబ్ ప్రెజర్స్ వల్ల కావచ్చు ఎవరు ఈ మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా పాల్గొట్టుకుంటు ఉంటారంటే పడమర వాయువ్యంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడతారు చాలామంది ఎవరైతే డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు వారి ఇంటి యొక్క అరేంజ్మెంట్లో పడమర వాయువ్యంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడతారో వారు వారి యొక్క మొబైల్ ఫోన్ని పగలగొట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా దక్షిణ నైరుతి మాస్టర్ లో ఆగ్నేయంలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు కూడాను ఎక్కువగా మొబైల్ ఫోన్స్ని పగలగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది జాబ్ బ్రదర్స్ కావచ్చు మరేతన కారణాల వల్ల అయినా కావచ్చు మొబైల్ ఫోన్ ఎక్కువగా పగలగొట్టుకోవడం వాళ్ళ ఫోన్లు ఎప్పుడు రిపేర్లో ఉండడం తర్వాత మొబైల్ ఫోన్లు దొంగిలించబడడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ దక్షిణ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో అందరికీ కాదు కొంతమందికి మాత్రమే డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు ఎవరికైతే మాస్టర్ బె బెడ్రూంలో ఆగ్నేయంలో దక్షిణ నైరుతి డిగ్రీల ప్రకారంగా వస్తుందో వారికి ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పడమర వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూమ్లో పడమర గోడకు కావచ్చు పడమర వాయువ్యం వైపు వచ్చినటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా ఛార్జింగ్స్ పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడాను ఫోన్ చేసి విసిగిచ్చేటువంటి కాల్స్ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కాల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు టాలీ చేసుకోండి టాలీ చేసుకున్న తర్వాత ఇవి మార్చుకున్న తర్వాత మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడాను అబ్జర్వ్ చేయొచ్చు ఇది పెద్ద విషయం కాదు కాబట్టి ఈ చిన్న మార్పు చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు తర్వాత ఈ రెండు ప్లేసుల్లో మొబైల్ ఫోన్స్ పెట్టకూడదు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల యొక్క టీనేజర్స్ యొక్క మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేయడం ద్వారా వారు స్టడీస్కి దూరం అయిపోయి పూర్తిగా వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తర వాయువ్యము మీకు దాదాపుగా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తర మధ్య భాగంలో కావచ్చు కొన్ని సందర్భాల్లో చిల్డ్రన్ బెడ్రూంలో వాయువ్యంలో కావచ్చు ఈ ఉత్తర వాయువ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఎవరైతే ఛార్జింగ్ పెడుతూ ఉంటారో పిల్లల యొక్క మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ పెడుతూ ఉంటారో వారు అశ్లీలతకు సంబంధించి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది స్టడీస్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం అవకాశం ఉంటుంది ఆడపిల్లలైతే లవ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎవరొకరు ఇటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అడల్ట్స్కి సంబంధించి ఈ టీనేజర్స్కి సంబంధించి ఉత్తర వాయువ్యంలో ఈ మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ అనేది పెట్టకండి తర్వాత మీకు మంచి అవకాశాలు రావాలి మీకు మొబైల్ ఫోన్ ఉంచినటువంటి ప్లేస్ వల్ల మనకి ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఉత్తరంలో మీ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టి చూడండి ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఈశాన్యంలో మీరు మొబైల్ ఫోన్ పెట్టినట్లయితే వారి యొక్క మొబైల్ ఫోన్ని స్టడీస్ పరంగా కావచ్చు తర్వాత వారి కెరియర్కి సంబంధించి సరైనటువంటి గైడెన్స్ తీసుకునేదానికి సంబంధించి కావచ్చు అవకాశం ఉంటుంది ఇవి నేను చెప్పినటువంటి విషయాలు చాలా 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 చిన్న విషయాలు అయినప్పటికీ కూడాను మన దైనందిన జీవితంలో చాలా ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి దీన్ని మీరు ఒకసారి ఆలోచించి చిన్న చిన్న చేంజెస్ ఇవి పెద్ద చేంజెస్ ఏం కాదు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ మంచి ప్లేస్లో పెట్టుకోవటం అదేవిధంగా మన మొబైల్ ఫోన్ స్క్రీన్లో డైలర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఈ డైలర్ ప్లేస్ మార్చుకోవటం వీటిని చేయటం ద్వారా మనం చాలా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని వీటిని ఈ రెండింటిని మీరు చేంజ్ చేసుకోండి ఎవరెవరికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు వీటిని చేంజ్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలను పొందడానికి చేంజ్ని మీరు ఖచ్చితంగా నోటీస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్